కామర్ది రాత్రికి రాత్రి ఉన్నట్టు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేసి పడిపోయాడు. మరి పొద్దున్నే లతా హాస్పిటల్ తీసుకెళ్ళాము. తీసుకెళ్తే వాళ్ళు ఆపరేషన్ 2 లక్షలు అడిగారు. పెట్టుకున్న స్థోమత లేక మేము అంబులెన్స్ డ్రైవర్ అంబులెన్స్ తీసుకుని గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళామండి. అక్కడ పట్టించుకోలేదండి. అయితే ఈలోప ఆ అంబులెన్స్ డ్రైవర్ వాళ్ళు చెప్పాడండి, మిమ్మల్ని పలానా హాస్పిటల్లో నేను చూపిస్తానమని, మీరు భయపడద్దని వాడే తీసుకొచ్చి అక్కడ పెట్టాడండి. అయితే ఆపరేషన్ చేశారండి, చేసింది వేరే డాక్టర్ అండి, వేరే చోట చేశారు, ఈ హాస్పిటల్లో చేరకుండా. ఎందుకు చేశారండి అంటే అక్కడ సర్జన్ అన్నాడు అక్కడ ఎక్విప్మెంట్ ఏం లేదండి. చేశారండి యశూర్ అండి, యశూర్ ఇంకో హాస్పిటల్లో చేశారు. ఎందుకంటే ఇక్కడ ఎక్విప్మెంట్ లేదన్నారు, మాకు అప్పుడే డౌట్ వచ్చిందండి. అయితేనేమో ఇక బెడ్ మీద ఉన్నాడు పేషెంట్. అయితే 10 రోజులండి వాళ్ళకి స్టిల్గా. అయితే ఏంటంటే ఇప్పుడు తీసుకెళ్ళిపోమన్నారు, వెంటిలేటర్ మీద ఉన్నారు. ఎట్లా తీసుకెళ్తారండి వెంటిలేటర్ మీద ఉండి? ఇది సర్జన్ తెచ్చుకోండి, సర్జన్ చూపించుకోండి, మీరు న్యూరాక్ చూపించండి అంటున్నారు. ఈ న్యూరాక్ కాదండి, అసలు ఈయన ఆర్థోపెడిక్ డాక్టర్ అండి. అలాంటి ఆయన ఎందుకు ఒప్పుకున్నాడండి ఇక్కడ? ఆరోగ్యశ్రీ డబ్బుల కోసమే కదా. ఈయన ఏంటండి క్వాలిఫికేషన్ ఏంటండి? ఆర్థో అండి. ఇది ఆరోగ్యశ్రీ మీద తీసుకుని ఆరోగ్యశ్రీ అంటే 70% ఉంటుందమ్మా, మిగతా మీరు కట్టుకోవాలని చెప్తే 60,000 కట్టామండి మేము. ఆరోగ్యశ్రీ ఉన్నా సరే 60,000 కట్టాము మేము, 60,000 కట్టామండి. ఇప్పుడు పేషెంట్ తీసుకెళ్ళిపోతుంది, వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్ ఎట్ట పంపిస్తారండి? రికవర్ చేసి పంపిరా ఇల్లు, మా పని అయిపోయింది అంటారు. ఆ సర్జన్ అడిగితే ఆపరేషన్ వరకే నా పని అంటాడు. ఏంటండి ఇది? దొంగల దోపిడి కాకపోతే ఏంటండి? ఆరోగ్యశ్రీ డబ్బుల కోసమే చేశారండి వాళ్ళు, ఆరోగ్యశ్రీ డబ్బుల కోసమే చేశారు. చాలా కన్నప్పుడు ఎందుకు చేశారండి? ఇద్దరు పిల్లలు ఉన్నారండి ఆరోగ్యశ్రీ డబ్బుల కోసం ఎంత కక్కుతూ పడతారండి? ప్రాణాలతో చలగాటండి. వీడు ఎముకలు గిల్లు చేసుకునేవాడు, వీడు ఆపరేషన్ ఎట్లా చేశాడండి? తెలియనప్పుడు నాకు తెలియదు అంటాడు. తెలియనప్పుడు ఎందుకు? అవి తీసుకోండి, అవి ఉన్నాయి కదా, కదడు నరాలు.